సంప్రదాయ డెక్కని గొర్రె జాతిని సంరక్షించుకుందాం అన్న నినాదంతో భాగ్యనగరంలో గొంగడి పేరిట రగ్గులు బెడ్షీట్ల ప్రదర్శన జరుగుతోంది. నానాటికి కనుమరుగవుతున్న నల్ల గొర్రె గొంగడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో డెక్కని గొర్రెలు మేకల పెంపకందారులు ఆహార సార్వభౌమత్వ సంఘాల ఆధ్వర్యంలో గొంగడి ప్రదర్శనకు వేదికైంది. బేగంపేట సర్దార్ పటేల్ రోడ్డు బూరుగు విహార్లో 7వ గొంగడి ప్రదర్శన జరుగుతోంది. డెక్కని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ఆహార సార్వభౌమత్వ సంఘటన దారం సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ప్రదర్శన జరగనుంది. పెంపకందారులు వడికే నేసేవారి సహకారంతో ఏర్పాటైన ప్రదర్శనలో వివిధ రకాల గొంగళ్లు ప్రదర్శిస్తున్నారు. నలుపు, తెలుపు, గోధుమ లాంటి 7 రకాల రంగుల్లో గొంగళ్లు కొలువు తీరాయి. ఆప్కో బెడ్షీట్లకు ప్రత్యామ్నాయంగా మన్నికైన ఈ సంప్రదాయ నల్లగొర్రె ఉన్నితో నేసిన బ్లాంకెట్లు, బెడ్షీట్లు, కార్పెట్లు ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయ అనుబంధంగా, సంస్కృతి సంప్రదాయంగా గొల్ల కురుముల జీవితాలతో ముడిపడిపోయిన డెక్కని గొర్రె జాతులు కనుమరుగైపోతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయ నల్లగొర్రె ఉన్నితో తయారయ్యే గొంగడి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రమాదపు అంచుల్లో ఉన్న పురాతన హస్తకళను జీవింపజేసి కొనసాగించడం కోసం నల్లజాతి గొర్రెలాంటి వనరులు ప్రోత్సహించాలని కురుమ సంఘం నేతలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 15 లక్షల కుటుంబాలు కురుమలున్నారు. దాంట్లో కనీసం 1-2 లక్షల కుటుంబాలైనా నేత మీద బతికే అవకాశం ఉన్నది. పద్మశాల అనేటువంటి చేనేతకు ఏ రకమైన ప్రోత్సాహం ఇస్తుందో ప్రభుత్వం, మరి గొర్రెల కాపర్లు అయినటువంటి వీళ్ళకి ఈ నేత ద్వారా చేసేటువంటి గొంగడిని రక్షించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. లేకుంటే మరి ఈ చిరకాల ఎన్నో సంవత్సరాలుగా మరి ఉన్నటువంటి ఈ యొక్క పరిశ్రమ మొత్తం మూలబడే అవకాశం ఉన్నది. ఆయా కుటుంబాల్లో పుట్టిన శిశువు మొదలు పెళ్లిళ్ళలో నూతన వధూవరులకు నల్లగొర్రె ఉన్నిదారం కట్టడం సంప్రదాయంగా వస్తోంది. పట్టుగొంగళి కప్పిన తర్వాతే వివాహం, వధువు మెడలో ఈ దారం మంగళసూత్రంలా ధరించడం వంటివి వారి మనోభావాలతో కూడుకున్నవి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కింద నెల్లూరు గొర్రెలకు ప్రత్యామ్నాయంగా ఆసక్తిగల లబ్ధిదారులకు డెక్కని గొర్రెలు పంపిణీ చేస్తే గొంగళ్ల ఉత్పత్తి పెరిగి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని గొల్ల కురుములు కోరుతున్నారు. మాకు ఇచ్చేది ఏదో మాకు బతికే పని చేయాలి. ఇప్పటి నుంచి అయినా కానీ ఈ ఇచ్చినవి పోనీ ఎట్లా కానీ ఇప్పటి నుంచి ఇచ్చేదన్నా మేము బతికి బాగుపడేది మాకు ఇవ్వాలి. ఏది? మా డక్కన్ జాతి. మాకు ఊళ్ళు వచ్చేది డక్కన్ జాతి అంటే నల్లదే కాకుండా తెల్లది కూడా ఇవ్వచ్చు. తెల్లది కూడా చాను ఉపయోగపడుతుంది మాకు. తెల్లది, నల్లది, ఊళ్ళు వచ్చేదే కావాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత డెక్కని గొర్రెజాతి సంతతి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడంతో పాటు పరిశోధనలను విస్తృతం చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ అది మాటలకే పరిమితమైందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.